ప్రైజ్ రాడ్ అందరికీ రండి, వాక్యంలోకి వెళ్దాం మనము. ఆదికాండము 22:7 నేను చదువుతాను. నేను హిందీలో చదువుతాను, మీరు మీరు తెలుగు బైబిల్లో మీరు చూసుకోండి. ఇస్సాక్ నే అప్నే పితా అబ్రాహం సే కహా, హే మేరే పితా. ఉస్నే కహా, హే మేరే పుత్ర, క్యా హే పాత్ హే. ఉస్నే కహా, దేఖ్ ఆగ్ ఔర్ లకడీ తో మేరే పాస్ హే, హోమ్ బలి కే లియే భేడ్ కహా హే. చదవడిన వాక్యంతో దేవుడు మనతో మాట్లాడునుగాక, ఈ వాక్యం ద్వారా మన జీవితాన్ని మార్చునుగాక. రండి మనం ప్రార్థన చేసుకుందాం. ప్యారే ప్రభుజీ, ధన్యవాద్, స్తుతి ఔర్ బడాయి కే సాథ్ ఆప్కే చరణో మే ఆకే చుప్ జాకే దండ ప్రణామ్ కర్తే. సమయ దియా ఉస్కే లియే భీ ధన్యవాద్ దేతే హే ప్రభుజీ. దయా కర్కే సహాయతా ఔర్ మదద్ కరే ప్రభుజీ. జో వచన పడా గయా ఉస్కే ఉపర్ ఆశీష్ కరే ఔర్ అప్నా మహిమా కర్నే కే లియే సహాయతా ఔర్ మదద్ కరే. మే భీ ఖడా హూం ప్రభుజీ, మే భీ అప్నీ బుద్ధి ఔర్ జ్ఞాన్ కే సాథ్ నే ప్రభుజీ పవిత్ర ఆత్మా సే ప్రభుజీ భర్ కే ప్రభుజీ బోల్ సకూ ప్రభుజీ. ఆప్ మేరే భీ సహాయతా ఔర్ మదద్ కరే ప్రభుజీ. ఆప్కే హాథో మే ప్రభుజీ సౌంప్ దేతా హూం. దయా కర్కే సహాయతా ఔర్ మదద్ కరే ప్రభుజీ. हमारे प्रार्थना विनती को प्रभु यीशु मसीह के नाम से मांगते हैं, आमीन. आदिकाण्डमु 22 ఒకటి నుంచి 19 వరకు మనము ధ్యానం చేయబోతున్నాం. నా దగ్గర సమయం చాలా తక్కువ ఉంది, అందుకే నేను 7 ఒకటే వచనం చదివినాను. మీరు 1 నుంచి 20 వరకు మొత్తం మీరు చదువుకోవచ్చు. మనము చాలా రోజుల నుంచి పిల్లల గురించి గమనిస్తూ ఉన్నాం. పిల్లల గురించి ఇంకా పేరెంట్స్ గురించి మనము చూస్తూ ఉన్నాం. దేవుడు మంచి బహుమానం పేరెంట్స్కి ఇచ్చిండు, అది ఏంటంటే పిల్లలు. పిల్లలే దేవుడిచ్చిన బహుమానం పేరెంట్స్కి. కానీ పేరెంట్స్కి ఎప్పుడైతే బహుమానం పిల్లల్ని దేవుడిస్తాడు, దాంతోపాటు బాధ్యత కూడా దేవుడిస్తాడు వాళ్ళని మనము ఏ విధంగా పెంచాలా అని, ఏ రీతిగా మనము నడిపించాలా అని. పిల్లలు ద్వారానే పేరెంట్స్కి ఘనత వస్తుంది. పిల్లల ద్వారానే పేరెంట్స్కి మంచిగా ఘనత వస్తుంది, వాళ్ళ పేరు నిలవేస్తారు వాళ్ళు. కానీ కొన్నిసార్లు పిల్లలు వలనే పేరెంట్స్ తలదించుకోవాల్సి వస్తుంది. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, మనమందరికీ తెలుసు, పిల్లల ద్వారానే చాలా కష్టం కూడా ఉంటుంది, పిల్లల ద్వారానే సుఖం కూడా ఉంటుంది. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు మనము ఇస్సాకు గురించి చూద్దాం. ఇస్సాకు ఎలాంటి బాలుడు? బ్రదర్ అండ్ సిస్టర్, ఇక్కడ మనం చూస్తున్నాము ఇస్సాకుకి ఎప్పుడైతే బలి అర్పించడానికి అబ్రహాం తీసుకొని వెళ్తున్నాడు, అబ్రహాంకి ఇస్సాకు అడుగుతున్నాడు తండ్రిని, అంటే తండ్రి అబ్రహాంని ఇస్సాకు అడుగుతున్నాడు, తండ్రి మన దగ్గర కట్టెలు, మంటలు, ఇంకా కత్తి అయితే ఉన్నది, కానీ గొర్రెపిల్ల ఏది, బలి ఎలా మనము అర్పిస్తాము అని అబ్రహాంని అడిగినప్పుడు అబ్రహాం అంటున్నాడు, దేవుడే సహాయం చేస్తాడు, దేవుడే ఏరుపాటుని చేస్తాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడి వాక్యంతో మనతో మాట్లాడుతున్నాడు. మనం చూస్తున్నాము అబ్రహాంకి దేవుడు పరీక్షించిండు, కానీ అబ్రహాము ఆ పరీక్షలో పాస్ అయినాడు. అబ్రహాంకి దేవుడు అన్నాడు, నేను నీకు ఇచ్చిన కుమారుడు, నేను నీకు ఇచ్చిన కుమారుడు అయితే దేవుడు అన్నాడు, నేను నీకు ఇచ్చిన కుమారుడు, నీ ప్రియ కుమారుడు, నువ్వెవరినైతే ప్రేమిస్తున్నో ఆ కుమారుని నా కోసం బలి అర్పించేసేయి, నా కోసం నువ్వు నీ కుమారుణ్ణి ఇచ్చేయి అంటే దేవునికి లోబడ్డాడు అబ్రహాం. లోబడి, దేవునికి లోబడి ఆయన కుమారుణ్ణి బలి అర్పించడానికి కూడా తీసుకొని వెళ్ళిపోయినాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఇక్కడ మనం చూస్తున్నాం అబ్రహాం రాత్రికే ఇసాకుతో అని ఉంటాడు, చూడు నాన్న ఇసాకు, మనము తెల్లారే లెవ్వంగానే వెళ్ళిపోవాలా, దేవుడు మనల్ని రామని చెప్పినంటే తప్పకుండా ఇసాక్ అని ఉంటాడు అబ్రహాంతో, సరే నాన్న నేను పొద్దుగాలే లేస్తాను, మనమిద్దరం కలిసి వెళ్దాము అని చెప్పి ఉంటాడు. ఇసాక్ చెప్పిన వెంటనే లోబడ్డాడు తెల్లారే తండ్రితో
అబ్రహాం తో కలిసి ఆయన వెళ్ళిపోయినాడు ఎక్కడైతే దేవుడు వాళ్ళకి రామని చెప్పినాడు అని. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, మోరియా పర్వతంని చూసినారు? అది చాలా ఎత్తైన కొండ ఉంది. అక్కడ చూస్తే అబ్రహాము ఆయన కుమారుణ్ణి ఇసాక్కి చెప్తున్నాడు, ఇగో నేను ఈ మంటాన్ని కత్తిని నా చేతిలో తీసుకుంటాను, నువ్వు ఈ కట్టెల్ని మోసి నువ్వు పైకి వచ్చేసేయి నాతో అని ఇసాక్కి చెప్తున్నాడు. ఇసాక్ అలాగే తండ్రి అని చెప్పి ఆ కట్టెల్ని మోసి ఆ పర్వతంకి పైకి వాళ్ళు ఎక్కేసినారు వాళ్ళిద్దరు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, అక్కడ జరిగినాక బలిపీఠం కట్టినప్పుడు అప్పుడు ఇసాకు తండ్రితో అడుగుతున్నాడు, తండ్రి మనం ఇక్కడ బలిపీఠం కడుతున్నాం, మన దగ్గర కట్టెలున్నాయి, మన దగ్గర మంట ఉంది, కత్తి ఉంది, కానీ గొర్రె పిల్ల ఏడుంది అని అడిగినప్పుడు అబ్రహాంకి ఎలా జరిగి ఉంటుంది, ఎలా అయి ఉంటుంది ఆయన ప్రాణము? ఆయన ఆలోచించి ఉంటాడు, అబ్బా ఈరోజు నా కుమారుని నేను బలి ఇస్తున్నాను, కానీ నా కుమారుడే నన్ను అడుగుతున్నాడు ఎక్కడ గొర్రె పిల్ల అని. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈ మాట ఎప్పుడైతే ఇస్సాకు తండ్రికి అని ఉంటాడో అప్పుడు ఆయన తండ్రిగా ఎంతో బాధపడి ఉంటాడు, కానీ తండ్రిగా ఎంతో బాధపడి ఉంటాడు, కానీ దానికంటే ఎక్కువ అబ్రహాంకి ఏం మనసులో ఉండే అంటే, దేవుడు నన్ను చెప్పిండు కదా, దేవుడు చేయమంటున్నాడు కదా, అందుకే దేవుణ్ణే నమ్ముకున్నాడు, దేవునికే ఫస్ట్ ప్లేస్ నా జీవితంలో నేనేయాలా అని. అందుకే అబ్రహాము ఆయన కుమారుడు ఇజాక్ని తీసుకొని బలి అర్పించడానికి కూడా తీసుకొని వెళ్ళిపోయినాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఇసాకు విషయంలో. ఇసాకు ఎంతో అబ్రహాంకి లోబడుతూ ఉన్నాడు. అబ్రహాంకి ఏ మాట అయితే అబ్రహాము ఇసాకుకి చెప్తున్నాడు వెంటనే అలాగే తండ్రి చేస్తాను అని ఎంతో విధేయత చూపిస్తుంటున్నాడు. అంటే ఒక్క ప్రశ్న కూడా ఇసాకు తండ్రి అబ్రహాంని అడుగుతలేడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, అబ్రహాంతో ఎప్పుడైతే దేవుడు మాట్లాడి ఉంటాడు, నీ కుమారుణ్ణి నువ్వు మోరియా పర్వతంకి దగ్గరికి తీసుకొని వచ్చి నా కోసం బలి అర్పించేసేయి అంటే, అప్పుడు తప్పకుండా ఆయన ఏదో అబ్రహాము ప్లాన్ వేసి ఉంటాడు. రాత్రి పుట్టనే అంటే పొద్దుగాలే తెల్లారే లేచి వెళ్ళిపోవాలంటే తప్పకుండా మా ఇసాక్కి చెప్పి ఉంటాడు, దిగో మనము తెల్లారే లేవగానే 5 o'clock 4 o'clockకి లేచి మనము వెళ్ళిపోవాలని చెప్పి ఉంటాడు. అందుకే ఇసాకు ఆ తెల్లారే పొద్దుగాలే తండ్రికి లోబడ్డాడు, వెళ్ళిపోయినాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, అయితే దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతున్నాడు. కొన్ని నిన్న పిల్లలు ఎలా ఉన్నారు, మన పిల్లలు మనకి లోబడుతున్నారా, మన పిల్లలు మనకి ఎంత లోబడుతున్నారు, మన పిల్లలు మన మాటని వింటున్నారా? బ్రదర్ అండ్ సిస్టర్, ఎప్పుడైతే మన పిల్లలు మనకి లోబడినప్పుడు మనకి చాలా సంతోషం అనిపిస్తుంది పేరెంట్స్కి, అబ్బా నా కొడుకు నా కూతురు ఏమైతే చెప్తాను వెంటనే వీళ్ళు చేస్తారని ఎంతో గర్వపడుతూ ఉంటారు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, అలాగే ఎప్పుడైతే పిల్లలు లోబడరు ఎదురు సమాధానం ఇస్తారో అప్పుడు ఆ పేరెంట్స్ ఎంతో బాధపడి కుమిలిపోయి లోపల లోపల ఏడుస్తూ ఉంటారు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు ఈ వాక్యంతో మీతో మాట్లాడుతున్నాడు. ఇస్సాకు ఎందుకు ఎంతగా అబ్రహాంకి లోబడ్డాడు? రాత్రి పూట వచ్చిండు అబ్రహాం ఇస్సాక్కి అన్నాడు, తెల్లారి లేవగానే మనము వెళ్ళాలా, దేవుడు మనని రామని చెప్తున్నాడంటే ఆ కుమారుడు తెల్లారగానే వెంటనే లేచి అబ్రహాంతో తండ్రితో వెళ్ళిపోయినాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, అబ్రహాం ఎప్పుడైతే మోరియా పర్వతంని చూసిండు ఆ చూసి ఆ కట్టెల్ని ఇసాక్కి చెప్తున్నాడు, ఇగో ఇదంతా నువ్వేమోయి మోసి పైకి ఎక్కాలా అని. ఆ మూట ఎంత ఉంటుంది, ఆ మూట ఇంత ఉందా ఇంతుందా 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 అది మనకి తెలియదు. కానీ
తండ్రికి की ఇసాకు లోబడ్డాడు ఆ బరు తీసుకొని ఆ కొండ మీదకి ఎక్కేసినాడు ఇసాకు ఎందుకంటే నా తండ్రి అబ్రహాము నాకు చెప్తున్నాడు కదా అని అందుకే విశ్వాసంతో ఎక్కేసినారు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఈ రోజు మనం మన పిల్లలకి ఎన్నో పనులు చెప్తాం ఎన్నో పని అప్పగిస్తాం ఈ నమ్మకంగా చేస్తారా లేదా అని కానీ మనకి నమ్మకం కూడా ఉండదు ఒక్కొక్కసారి పిల్లలకి మనం ఏమైనా చెప్పినప్పుడు వాళ్ళంటారు అయ్యో నానా మర్చిపోయినాను అమ్మో అమ్మ నేను మర్చిపోయినాను అని కొన్ని కొన్నిసార్లు మన పిల్లలు మనకు ఎదురు జవాబు ఇస్తుంటారు ఊకే నేనే చేయాలా అని ఓ బ్రదర్ అండ్ సిస్టర్ అయితే ఒకసారి అబ్రహాంకి ఇసాక్కి గుర్తు చేసుకోండి ఇసాక్ అయితే ఆ తండ్రికి ఎంతో లోబడి ఉన్నాడు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ మన పిల్లల్ని అబ్రహాం అయితే చెప్పిండు తెల్లారి లేవాలన్నానా ఇసాకు మనము దేవుడైతే ఎక్కడైతే చెప్పిండు ఆ స్థానానికి మనం చేరుకోవాలా అని చెప్తే అలాగే తండ్రి అని చెప్పిండు ఇసాకు వెంటనే లేచి తయారై తండ్రితో కూడా వెళ్ళిపోయినారు అదే కానీ మన పిల్లలకి మనం చెప్పినామనుకో పొద్దుగాలే తెల్లారే జల్దీ లేవాలా అంటే వాళ్ళు మనకి అంటారు రాత్రి సరే నాన్న సరే అమ్మ పొద్దుగల నేను జల్దీ లేస్తాను వెళ్ళిపోదాం మనం అని చెప్పంగానే తెల్లారి అయినాక అప్పుడు ఎంతో నాటకాలు మన పిల్లలు చేస్తారు అబ్బా నాన్న అమ్మ నాకు లేవబుద్ధి అయితే లేదు నేను లేవను నాకేం పని చెప్పకు నాకేం చెప్పకు అసలు నేను లేవను అని పొద్దుగాల అసలు చాలామంది పిల్లలు లేవరు పని తప్పించుకుంటూ ఉంటారు అరే పాలు తీసుకొని రావాలరా అది దుకాణానికి పోవాలరా ఇది ఇది చేయాలంటే కూడా వాళ్ళంటారు నేను పోను ఇంకొకరు ఎవరైనా ఉంటే వాళ్ళని పంపించుకో లేకపోతే నువ్వైనా వెళ్ళి తెచ్చుకో అని చెప్పి ఇలాంటి పిల్లలు చాలామంది సమాధానం ఇచ్చే పిల్లలు కూడా ఉన్నారు దీనికి ఎంతోమంది పేరెంట్స్ బాధపడుతూ ఉంటారు రాత్రి పండుకున్న ముందేమో చెప్తారు తెల్లారి లేస్తాము మీ పని తప్పకుండా నానా నేను చేస్తామని చెప్తాము కానీ ఎప్పుడైతే తెల్లారుతుందో అప్పుడంటారు మాకు చెప్పొద్దు ఇంకొకరికి చెప్పండి అని చెప్పి వాళ్ళు ఎంతో తప్పించుకుంటూ ఉంటారు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఒకసారి ఇసాక్ని గుర్తు చేసుకోండి తండ్రి అబ్రహాంకి ఎంతో లోబడ్డాడంటే తండ్రి ఎప్పుడైతే ఆయనకు చెప్పిండు తెల్లారి లేవగానే మనం వెళ్ళిపోవాలంటే వెంటనే లేచిండు తయారైండు ఇంటికి పోదాము ఎక్కడైతే పోదామని అన్నాడు అక్కడ వాళ్ళు రెడీ అయిపోయినాడు ఇసాకు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ అక్కడ పెద్ద కొండని చూసిండు ఆ కొండని చూస్తే అబ్రహాం అనుకున్నాడు ఈ వయసులో నేను ఆ కట్టెల్ని ఎత్తుకొని పైకి ఎక్కలేను కదా అందుకే ఇసాకుతో అంటున్నాడు నువ్వు ఈ కట్టెల్ని మోయి నువ్వు పైకి రా నేను నా చేతిలో మంటని కత్తిని ఈ రెండు తీసుకొని పైకి పర్వతంకి ఎక్కుతాను నువ్వు ఈ కట్టెల్ని మోసుకొను ఇజ్రాయిల్ ఇసాక్కి రామని చెప్తే అలాగే తండ్రి అని ఆ కట్టెల్ని కూడా మోసిండు ఇసాకు తండ్రికి లోబడ్డాడు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఆ మూట ఇంత ఉండేనా ఎంతో ఉండే మనకి తెలియదు కానీ తండ్రికి లోబడ్డాడు ఆ బరువు మోసుకొని పర్వతం మీద ఎక్కేసిండు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఈరోజు మన పిల్లలకి ఏమైనా బరువు మోసి ఒక బిందె తీసుకొని ఇక్కడ పెట్టు అంటే కూడా పెట్టరు అరే గ్లాస్ సిలిండర్ని తీసుకొని అక్కడ చేయి అంటే కూడా చేయరు అమ్మో ఎంతో బరువు ఉంది నేను చేయలేను నువ్వే చేసుకున్నానా అని చెప్పి ఎంతో తప్పించుకుంటూ ఉంటారు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఎప్పుడైతే మన పిల్లలు తప్పించుకుంటూ ఉంటారో అప్పుడు ఎంతో మనకి బాధ అనిపిస్తుంటుంది నా పిల్లల్ని నేను ఎంతో ప్రేమించినాను ఎంత లాడగా పెంచినాను కానీ ఈరోజు నాకు ఒక్క పని కూడా చేసి పెడతలేడు ఒక బరువు కూడా మోస్తలేరు చిన్న షాప్కి కూడా వెళ్తలేడు అని ఎంతో బాధపడుతూ ఉంటారు పేరెంట్స్ ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఈ సాక్ని ఒకసారి గుర్తు చేసుకోండి తండ్రికి ఎంత లోబడి ఉన్నాడు ఏదైతే చెప్పుకుంటూ వచ్చిండు అదే చేసుకుంటూ వచ్చిండు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఇసాకు ఎందుకు అంతగా తండ్రికి లోబడి ఉన్నాడంటే ఎందుకంటే అబ్రహాం కూడా దేవునికి లోబడి ఉన్నాడు అబ్రహాము దేవుణ్ణి ప్రేమించిండు అబ్రహాము ఫస్ట్ ప్లేస్ అయిన జీవితంలో దేవునికి ఇచ్చిండు అందుకే అదే అబ్రహాం జీవితంని ఇసాకు కూడా
చూసుకుంటూ వచ్చిండు. నా తండ్రి ఎట్లయితే దేవునికి లోబడుతున్నాడు, నా తండ్రి ఎట్లయితే దేవుడు చెప్పింది వింటూ ఉన్నాడు, అందుకే నేను కూడా అలాగే నా తండ్రికి లోబడతాను అని అన్నాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, అబ్రహాంలో లోపల ఒక గుణం ఉంటుండే అబ్రహాంలో, ఏమని అంటే దేవునికి లోబడాలా అని. అందుకే ఇస్సాకి కూడా అదే గుణం వచ్చింది, నేను నా తండ్రికి లోబడాలా అని. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు నీ పిల్లలు నీకు ఒకవేళ లోబడతలేరు, ఎదురు సమాధానం ఇస్తున్నారు, నీ పని చేస్తలేరంటే దానికి ఒకటే ఒకటి అర్థం ఏంటంటే మనం కూడా దేవునికి లోబడతలేము అని. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, మన పిల్లలు మన దగ్గర నుంచి ఏం నేర్చుకుంటున్నారు, మన పిల్లల్ని మనం ఏం నేర్పిస్తున్నాం, మన పిల్లల్ని మనం ఏ విధంగా నడిపిస్తున్నాం, మనం మన పిల్లల్ని విశ్వాసంలో పెంచుతున్నామా, మన పిల్లల్ని లోబడే పిల్లల్లాగా పెంచుతున్నామా, లేకపోతే వాళ్ళు జిద్దు చేసి తప్పించుకొని లాగా తయారవుతున్నారా. ఈరోజు ఎలా తయారవుతున్నాడు అంత నీ జీవితం మీద ఆధారపడి ఉంటుంది. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, నీ జీవితంలో కూడా నువ్వు లోబడి ఉంటే దేవునికి, నీ జీవితంలో కూడా దేవునికే ఫస్ట్ అని నువ్వు అనుకుంటే అలాగే నీ పిల్లలు కూడా నీకు లోబడతాడు, నీకే వాళ్ళు లోబడి నువ్వు ఏదైతే చెప్తావో అదే చేస్తారు. దేవుడు అబ్రహాం దేవునికి లోబడ్డాడు, ఏదైతే దేవుడు చెప్పిండు అదే చేసుకుంటూ వచ్చిండు. అదే స్వభావము ఇస్సాకులో వచ్చింది. తండ్రికి అబ్రహాం తండ్రికి లోబడ్డాడు, అబ్రహాము ఏదైతే చెప్పిండో అదే ఆయన చేసుకుంటూ వచ్చిండు. తెల్లారి లేవాలా పోవాలా అంటే కూడా ఇస్సాక్ తండ్రికి లోబడ్డాడు. ఇగో నాన్న ఈ కట్టెలు తీసుకొని పైన కొండ మీద ఎక్కాలంటే కూడా ఆ బరువుని తీసుకొని కూడా ఇస్సాక్ ఎక్కేసినారు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఎంత తండ్రికి లోబడి ఉన్నాడంటే ఎందుకంటే అబ్రహాం దేవునికి లోబడి ఉన్నాడు, అందుకే ఆయన కుమారుడు ఇస్సాకు కూడా ఆయనకి లోబడి ఉన్నాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, మనకు కూడా కావాలా ఇస్సాక్ లాంటి పిల్లలు? మనం కూడా అనుకుంటున్నామా నా పిల్లలు కూడా నాకు లోబడాలా అని, నా పిల్లలు కూడా నాకు మర్యాద అయ్యాలా అని అనుకుంటున్నావా? ఒకవేళ అనుకుంటే చేయాల్సింది ఏంటంటే మనం కూడా అబ్రహాంలాగా దేవునికి లోబడితే మన పిల్లలు కూడా మనకి లోబడతారు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మాట్లాడుతున్నాడు. నీ నా జీవితం ఎలా ఉంది, మనం ఎలా ఉంటున్నాం, మన పిల్లల్ని ఎట్లా చేస్తున్నాం, మన పిల్లల్ని మనం లాడ్ చేసుకొని లాడ్ చేసి ఎంతో మొండిగా తయారు చేసేస్తాం. ఈరోజు పేరెంట్స్కి ఈరోజు పిల్లలకి తెలుసు, నా పేరెంట్స్కి నేను ఇది అడిగితే ఇచ్చేస్తాడు, అది చేయమంటే చేసేస్తారు, మా నాన్న మా అమ్మ ఏం అడిగినా అది చేసేస్తారు అని ఎంతో నమ్మకం ఉంది పిల్లలకి పేరెంట్స్ మీద. ఉండాలా కూడా, ఎందుకంటే వాళ్ళే ఇవ్వాలా, కానీ దీంతో వాళ్ళు ఎంత చెడిపోతున్నారు అని కొన్నిసార్లు మనకి అర్థం కాదు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడు అబ్రహాంకి ఆశీర్వాదం ఇచ్చిండు, ఇగో ఆకాశ నక్షత్రాన్ని చూడు, నువ్వు లెక్క పెట్టగలుగుతావా, ఇలాంటి ఆశీర్వాదం నీకు ఇస్తాను, నువ్వు ఇసుకాన్ని చూడు అది లెక్క పెట్టగలుగుతావా, లేదు లెక్క పెట్టలేను అని అబ్రహాం అంటాడు, ఇలాంటి ఆశీర్వాదము నీకు ఇస్తాను అని అన్నాడు. నీకు కూడా ఒకవేళ అబ్రహాం లాంటి ఆశీర్వాదం కావాలా, నీకు కూడా ఇస్సాక్ లాంటి పిల్లలు లోబడే పిల్లలు కావాలా అని, నీకు కూడా వాళ్ళలాగానే ఆశీర్వాదంగా ఆకారంగా ఉండాలని అనుకుంటే ఏం చేయాల్సిందంటే మనము దేవునికి లోబడాలా. మనము దేవునికి లోబడితే, దేవునికి విధేయత చూపిస్తే మన పిల్లలు కూడా మనకి విధేయత చూపిస్తారు, లోబడతాడు. ఒకవేళ మనము దేవునికి లోబడతలేము కానీ మన పిల్లల దగ్గర నుంచి మనం అనుకుంటాం నాకు లోబడాలా అని. కానీ గుర్తు చేసుకోండి, నీ పిల్లల్ని చేతులలేరు వాళ్ళు లోబడతలేరంటే దానికి కారణం ఏంటంటే మనం కూడా లోబడతలేము దేవునికి అని అర్థం. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, నీ నా సంగతి ఎలా ఉంది, మన జీవితం ఎలా ఉంది, మనం ఎలా జీవిస్తున్నాం? ఆయన అబ్రహాంకి దేవుడై ఉన్నాడు, ఇస్సాకి కూడా దేవుడై ఉన్నాడు. ఒకవేళ నీకు కూడా దేవుడై ఉండాలని అనుకుంటే, నీకు కూడా అబ్రహాం లాంటి ఆశీర్వాదము, ఇస్సాకు లాంటి ఆశీర్వాదం నీకు కావాలంటే చేయాల్సింది ఏంటంటే దేవునికి లోబడాలా. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, నీ పిల్లలు నీకు లోబడుతున్నారా? మీ పిల్లలు మీకు లోబడుతున్నారా? మీ పిల్లలు మీ మాట వింటున్నారా? ఒకవేళ వింటలేరంటే
దేవుడి వాక్యంతో మనతో మాట్లాడుతున్నాడు. ఒకసారి ఇసాకుని గుర్తు చేసుకోండి, ఎంతో అబ్రహాంకి లోబడ్డాడు. అబ్రహాం తెల్లారి లేవగానే వెళ్ళిపోవాలా ఇసాక్ అని చెప్పగానే తెల్లారి లేచిండు, తండ్రితో అబ్రహాంతో వెళ్ళిపోయినాడు. కొండ మీదకి ఎక్కాలా, నేను ఎక్కలేను, ఈ కట్టెలన్నీ మోసుకొని నువ్వే ఆ పర్వతం మీదకి ఎక్కాలా అంటే వెంటనే ఇసాకు తండ్రికి లోబడ్డాడు, ఎక్కేసిండు. మన పిల్లలు మనకు మాట వింటున్నారా? మన పిల్లలు లోబడుతున్నారా? మనకి ఎలాంటి పిల్లలు ఉన్నారు? ఇసాకు లాంటి పిల్లలు మనకు కావాలంటే, లోబడే పిల్లలు మనకు కావాలంటే మనం కూడా అబ్రహాం లాగా దేవునికి లోబడాలా. అబ్రహాం లాగా మనం కూడా దేవునికి లోబడితే ఏదైతే దేవుడు చేస్తారో అదే చెప్తాడు, అదే చేయమంటే అదే మనం చేస్తే మనకు కూడా ఇసాక్ లాంటి పిల్లలే దేవుడు మనకిస్తాడు. లోబడే పిల్లల్ని దేవుడు మనకి ఇస్తాడు. ఒకవేళ దేవుడు ఈ వాక్యంతో మాట్లాడుతుంటే మోకల మీదకి రండి, ప్రార్థన చేసుకోండి, సరి చేసుకోండి. ప్రభువా, నా పిల్లలు నాకు లోబడతలేడు, ఎందుకంటే నేను కూడా నీకు ఒకప్పుడు లోబడలేదు. ప్రభువా, నేను ఈరోజు నుంచి నేను నీకు లోబడతాను, నువ్వేం చెప్తే అది చేస్తాను అని ఈ తీర్మానం మీరు ఈ ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు క్షమిస్తాడు, మీ పిల్లలు కూడా మీకు లోబడేలాగా చేస్తాడు. ఇసాక్ ఎట్లయితే అబ్రహాంకి లోబడి ఉన్నాడు, ఏదైతే చెప్పిండో అదే చేసుకుంటూ వచ్చిండు, అలాంటి పిల్లల్ని కూడా దేవుడు మీకు ఇస్తాడు. దేవుడు ఈ వాక్యంతో మీతో మాట్లాడును గాక. గాడ్ బ్లెస్ యూ.